చూస్తున్నాను ఉల్టా పుల్టా చాలా బాగుంది నచ్చుతుంది. నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ మొన్నటిదాకా శివాజీ అండి. ఈ మధ్య ఎందుకు అమర్దీప్ నచ్చుతానండి? అంటే ఆయన చేసిన ఓవర్ యాక్టింగ్ గతంలో చూసుకుంటే చాలా ఓవర్ చేశాడు, చాలా కోపం తెప్పించాడు. కానీ ఇప్పుడు మొన్నటి నుండి చూస్తుంటే ఆయన కెప్టెన్సీ కోసం పడే తపన గానీ ఆయన చాలా మారిపోయాడు అండి. అమర్దీప్ చాలా మారిపోయాడు. స్టార్టింగ్ లో నటన కాదండి, నటన కాదు. నటన 5 నిమిషాలు ఉంటది, 10 నిమిషాలు ఉంటది, రోజంతా ఉండదు, అన్ని రోజులు రోజులు ఉండదు. ఆయన చాలా మార్పు. ఎప్పుడంటే మన బిగ్ బాస్ 1 లో మన శివబాలాజీ గారు ఎట్లా కోపాన్ని కంట్రోల్ చేసుకుని మార్చుకుంటో ఇట్లా శివాజీ గారు మన అమర్దీప్ గారు చాలా మారిపోయారు. నాకు ఆయన ఆయన మారిపోవడం చాలా నచ్చింది. ఆయన ఏడుపు కూడా జెన్యున్ ఉంది. ఆయన మొన్న కప్పు కోసం ఏడుస్తుంటే నాకు మస్తు బాధ వేసి నాకు కూడా ఏడుపు వచ్చింది. సో అమర్దీప్ గారు ఇప్పుడు 2 డివైడ్ చేసినాడు కదా టీమ్స్, స్పా బ్యాచ్ అండ్ స్పై బ్యాచ్ అంటే స్టార్మా బ్యాచ్ ఒకటి స్పై బ్యాచ్ ఒకటి. సో అట్లా డివైడ్ చేయడం మీద మీ ఒపీనియన్ ఏంటి? డివైడ్ చేయడం ఏముందండి, అది నిజమే కాబట్టి డివైడ్ చేశారు. దాంట్లో అంత అది అందరికి జనాలందరూ చూసే జనాలందరికి అనిపిస్తూనే ఉంది. ఎందుకంటే యావగారు, పల్లవి ప్రశాంత్, శివాజీ గారు ఒకటి, వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేస్తారు. అటు మన శోభ, ప్రియాంక, అమర్దీప్ వీళ్ళు ముగ్గురు ఒకటి. ఇక ఎటు లేను అంటే అర్జున్, గౌతమ్, వీళ్ళు ఎటు ఉండరు. వీళ్ళు ఎటు సపోర్ట్ చేయరు. కన్నింగ్ గేమ్ అది చెప్పాలో వద్దు ఆలోచించి చెప్తానా? కన్నింగ్ గేమ్ అంటే కన్నింగ్ గేమ్ కాదు, ఒక్క చోట శివాజీ గారు పగ తీర్చుకున్నారా అనిపించింది. అది మన అమర్దీప్ కి కెప్టెన్సీ ఇచ్చే అంటే కెప్టెన్సీ ఛాన్స్ ఇచ్చే టైంలో అంటే మనం ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకుంటే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు టార్గెట్ చేసి శివాజీ అన్నని అవును అవును అమర్దీప్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుండి మంచిగా లేదు. కానీ శివాజీ గారి క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద మనిషి, అలా క్యారెక్టర్ ఉంది. అలాంటి క్యారెక్టర్ ఉన్న మనిషి లాస్ట్ లో ఇట్లా వచ్చినప్పుడు ఇచ్చేసి పోయే వ్యక్తి ఆమెకు మాట ఇచ్చారా? నేను అర్జున్ వాళ్ళ వైఫ్ మాట ఇచ్చా, తేజి తేజ వాళ్ళ కూతురు మాట ఇచ్చా, ఏందది? అది నచ్చలేదు. అది బాగా లాగిర్రు. అంతగానో ఏడుతాను, అంతగానో అడుగుతున్నా కూడా ఇవ్వకపోవడం నచ్చలేదు. ఆ కప్పు అడగలే. కెప్టెన్సీ అనేది ఇగో కెప్టెన్సీ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా అది ఒక రూలు. ఏంది వాళ్ళు రూల్ పెట్టుకుర్రు అంటే బిగ్ బాస్ పెట్టుకోనప్పుడు వీళ్ళు రూల్ పెట్టుకుర్రు. ఏంది ఒకటి కెప్టెన్సీ వస్తే మళ్ళీ వద్దని అర్జున్ గారు బొక్క మళ్ళీ రెండోసారి ఎందుకు ఇస్తారు వాడికి? వాళ్ళు పెళ్ళని చెప్పిందని ఇస్తారా తీసుకొచ్చి? ఇక్కడ మావాడు 7 వారాల నుంచి 8 వారాల నుంచి కష్టపడుతుంటే కనబడలేదు నీకు? కష్టం కనబడలేదు? ఎవరు అది అయిపోయిన తర్వాత చెప్పిండు. స్టార్టింగ్ ఉండే చెప్తున్నాడు, మీరు అన్నా డిప్యూటీ డిప్యూటీలతో నీకేం సంబంధమే? ఇచ్చేటోడు ఇచ్చిపోవాలని. నువ్వు పెద్దోడివి, నువ్వు శివాజీ పెద్దోడివి, నువ్వు శివాజీ పెద్దోడివే. నువ్వు పెద్దోడినప్పుడు నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అమర్దీప్ అంత లేదు, నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పల్లవి ప్రశాంత్ తర్వాత నువ్వే అలాంటి మనిషి. నువ్వు బయట అంత పేరుంది. నువ్వు టికెట్ ఫినాలి అంటే ఏంది ఫస్ట్ అది చెప్పండి నాకు. ఇప్పుడు ఎవిక్షన్ పాస్ పల్లవి ప్రశాంత్ వచ్చింది కదా సేవ్ చేసుకోవడానికి. అవును డైరెక్ట్ ఫినాలే పోవడానికి అట్లా ఒక టికెట్ పెడతారు కదా ప్రతిసారి. ఇప్పుడు ఆ గేమ్ కి ఎవరు విన్ అయ్యారు అనుకుంటున్నావు? ఇక పల్లవి ప్రశాంత్ పోయినంటే అమర్దీప్ తగ్గపోరు. అర్జున్ బాయ్ లేడులే, అర్జున్ బాయ్ కింద ఉన్నాడు, వెళ్ళిపోతాడు. ఇవాళ రేపు వెళ్ళిపోతాడు. అన్న బిగ్ బాస్ లో దమ్మున్నోళ్ళు ముగ్గురున్నారు అన్న, ముగ్గురు నలుగురు ఉన్నారు. ఫస్ట్ పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ కొద్ది తగ్గుతుంది, గేమ్ మంచి లేదు, కొద్ది తగ్గుతుంది, డౌన్ అవుతుంది. వాళ్ళ ఫ్యాన్స్ అంత తిట్టుకున్నా పర్లేదు, వాళ్ళది డౌన్ అవుతుంది. నెక్స్ట్ యావర్, అమర్దీప్, శివాజీ గారు నేను వెళ్ళిపోతాను, బిగ్ బాస్ గారు వెళ్ళిపోమన్నా కూడా మళ్ళా నాగార్జున గుంజుకొస్తాను. ఎందుకు గుంజుకొస్తాను అర్థం కాదులే. అంటే శివాజీ ఫాల్ కంటెంట్ ఉంది బ్రో, అందుకే గుంజేది. లేకపోతే నాగార్జునకి ఏమైనా చుట్టమా కొట్టమా? కంటెంట్ ఉంది ఆయన దగ్గర, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందుకే ఉంచుతారు. వారు వన్ సైడ్ అమ్మా, పల్లవి ప్రశాంత్ విన్. వారు వన్ సైడ్, పల్లవి ప్రశాంత్ విన్. సెకండ్ శివాజీ గారు ఉంటే శివాజీ, లేకపోతే అమర్దీప్ అయినా ఎవరైనా, ఈ రెండిట్లో.